అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బతిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ టెరిటరీలో ఉంటా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మార్కెట్స్ వొలటైల్ గా ఉన్నప్పటికీ సెన్సెక్స్ అబౌవ్ 50,000 లెవెల్లో మరియు నిఫ్టీ 14,850 లెవెల్లో ఉండటంతో మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలోనే ప్రస్తుతం కొనసాగుతూ ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే మార్కెట్స్ కి గ్లోబల్ క్యూస్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ అనేది ప్రముఖంగా మనం చూడాలి. అంతేకాకుండా డొమెస్టిక్ గా మనం చూసినట్లయితే మనకి హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ కూడా పాజిటివ్ టెరిటరీలో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనకి మార్చి నెలలో జిఎస్టీ కలెక్షన్ కనుక చూస్తే నియర్లీ 1,23,000 crores కింద రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం, విచ్ ఇస్ వెరీ పాజిటివ్ ఫర్ ఇండియన్ ఎకానమీ అనమాట. అంతేకాకుండా ఆటో సేల్స్లో కూడా కంప్లీట్ మంత్ ఆన్ మంత్ రివైవల్ రావడంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ టెరిటరీలోనే ఉండటం జరుగుతుంది. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతుందో చూసినట్లయితే మార్కెట్స్ పాజిటివ్ జోన్లోనే ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ గ్లోబల్ క్యూస్ నుంచి మార్కెట్స్కి ఏ రకమైనటువంటి సపోర్ట్ వస్తుందో అది మేజర్ ట్రిగర్ కింద మనకి ఇండియన్ మార్కెట్స్ని డిటర్మైన్ చేయబోతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం చూసినట్లయితే ఎస్ఎన్పి 500 లైఫ్ టైం హైలో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో యుఎస్ మార్కెట్స్ కనుక ఆ లైఫ్ టైం హైని మరియు ఒక పాజిటివ్ టెరిటరీని కనుక కొనసాగించినట్లయితే ఇండియన్ మార్కెట్స్ కూడా ప్రీవియస్ హైలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ నెక్స్ట్ సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో కంపెనీస్ యొక్క ఎర్నింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏప్రిల్ నెల మొత్తం కంపెనీస్ యొక్క ఎర్నింగ్ సీజన్ అనేది మార్కెట్ని డిటర్మైన్ చేయబోతున్నాయి. ప్రస్తుత మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో చూసినట్లయితే మనం చాలా కొంతకాలంగా ఇన్వెస్టర్స్కి డెఫినెట్గా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ బై అండ్ డిప్స్ మార్కెట్స్ కింద ఉండటంతో ప్రతి ఒక్కరిని ప్రతి మార్కెట్లో డిప్ వచ్చినట్లయితే ప్రతిసారి ఆ డిప్లో బై చేయమని చెప్తున్నాం. అంతేకాకుండా ఇన్వెస్టర్స్ ఈ మార్కెట్ కండిషన్స్లో ఏదైనా క్వాలిటీ స్టాక్స్లో గుడ్ మేనేజ్మెంట్ ఉన్న స్టాక్స్లో ఎటువంటి డిప్ వచ్చినా బై చేయండి. అంతేకాకుండా మార్కెట్స్ కనుక ర్యాలీ అయినట్లయితే ఏదైనా మీరు పొరపాటు ఏదైనా ఒక రాంగ్ స్టాక్ కానీ బ్యాడ్ స్టాక్ కానీ తీసుకున్నట్లయితే ఆ స్టాక్ని ఈ ర్యాలీస్లో సెల్ చేయడానికి ట్రై చేయండి. ప్రస్తుతం మోస్ట్ ఇన్వెస్టర్స్ చేస్తున్నటువంటి మిస్టేక్ కనుక చూసినట్లయితే ఏదైతే రాంగ్ స్టాక్స్ ఉంటున్నాయో ఆ స్టాక్స్లోకి ఈ ర్యాలీస్లో వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల అటువంటి స్టాక్స్కి దూరంగా ఉండు. క్వాలిటీ స్టాక్స్లో డిప్ వచ్చినట్లయితే అటువంటి స్టాక్స్లో వెళ్ళండి. మేనేజ్మెంట్ క్వాలిటీ, ఎర్నింగ్స్ విజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ లాంగ్ టర్మ్లో మనం చూసినట్లయితే హిస్టారికల్గా కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రైస్ అనేది సస్టైన్ అవడానికి ఎక్కువ దోహదపడతాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ఏ కంపెనీస్లో అయితే ఎర్నింగ్ విజిబిలిటీ ఎక్కువగా ఉంటుందో అటువంటి కంపెనీస్లో డిప్ వచ్చినప్పుడు కొనండి. మేనేజ్మెంట్ క్వాలిటీకి, బిజినెస్ సస్టైనబిలిటీకి చాలా ఇంపార్టెన్స్ ప్రస్తుతం ఈ మార్కెట్ కండిషన్స్లో ఇవ్వాలి. ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి కంపెనీస్ యొక్క రిజల్ట్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అనేది మార్కెట్కి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద మనం చూస్తాం. ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో లాక్డౌన్స్ వీటన్నిటి తర్వాత మార్కెట్స్లో ఒక పెంటప్ డిమాండ్ అనేది నెలకొని ఉంటూ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎకానమీ రీబౌండ్ అవడం కూడా మనం అబ్జర్వ్ చేసాం. సో కంపెనీస్కి ట్రెడిషనల్గా Q4 అనేది ఒక స్ట్రాంగ్ క్వార్టర్ కింద ఉంటూ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో అందువల్ల కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మార్కెట్ యొక్క దశని నిర్దేశించబోతున్నాయి. సెక్టోరల్ పరంగా మనం చూసినట్లయితే ఐటీ సెక్టర్ మరియు ఆటో ఫార్మా సెక్టర్స్ ఒక పాజిటివ్ విజిబిలిటీతో కంపెనీస్ యొక్క